let's look at acts chapter 4 verse 31. and when they had prayed, the place where they were assembled together was shaken. and they were all filled with the holy spirit. and they spoke the word of god with boldness. it's a good thing.

ఈ ధైర్యము పరిశుద్ధాత్మని రగిలింపబడి ఉన్నది అండ్ 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 ఇట్ ఇట్ ఇస్ అది ఆపలేనిది ద ద కమింగ్ ఆఫ్ జీసస్ ఇమ్మినెంట్ ఖచ్చితంగా త్వరలో ఉన్నది గ్రేట్ ఆన్ ఆల్ ఓవర్ లోకం అంతటి మీద గొప్ప శ్రమ వస్తూ ఉన్నది అండ్ ద చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ద ఆఫ్ విల్ బి

if any man thirst let him come unto me and drink having drunk of the holy spirit it says out of his belly will gush out the living water hallelujah hallelujah everything that you speak your words become

In uh, Acts chapter 1, verse 8, Jesus said, But you shall receive the power when the Holy Spirit has come upon you, and you shall be witnesses to me in Jerusalem, and in all Judea, and Samaria, and to the end of the earth. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు ఎరుశులేములోను యూదయ సమరయ దేశములంతటను భూ వరకును నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పాను ఆల్ ఇట్ టేక్స్ ఇస్ ఫర్ యు టు టేక్ అప్ ద స్టెప్ డిసైడ్ టు స్పీక్ టు సమ్వన్ అబౌట్ జీసస్ అండ్ యాస్ యు ఓపెన్ యువర్ మౌత్ ద హోలీ స్పిరిట్ విల్ పుట్ ద వర్డ్స్ ఇన్ యువర్ మౌత్ దట్ దే కెన్ నాట్ రెసిస్ట్ ఆర్ దే కెన్ నాట్ సే నాట్

ఈ లోకంలో ఉన్న ప్రజలకైతే రక్షకుడు కావాలి రక్షణ కావాలి కానీ ఆ రక్షకుడు ఎక్కడున్నాడు ఎలా పొందుకోగలరు రక్షణ అనేది వారికి తెలియదు సో టుడే ఐ టు టెల్ వాంటూ బీ బోల్డ్ ఫిల్డ్ విత్ బోల్డ్నెస్ టు స్పీక్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ధైర్యముగా ఉండండి ధైర్యముతో నింపబడి ఉండండి దేవుని ఆత్మ దేవుని వాక్యము ప్రకటించుటకు ఇట్స్ నాట్ యు ఇట్స్ హోలీ స్పిరిట్ దట్ ఇస్ ఇన్సైడ్ ఆఫ్ యు ఇస్ గోయింగ్ ఫార్వర్డ్ అండ్ డూయింగ్ ద వర్క్ అది మీరు కాదు గాని మీ లోపల ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ముందుకు వెళ్తూ దాన్ని జరిగిస్తుంటారు ఉంటారు హి హస్ గివెన్ యు ఇటర్నల్ లైఫ్ సో దట్ యు కెన్ షేర్ దిస్ ఇటర్నల్ లైఫ్ విత్ ఎవ్రీవన్ ఎల్స్ అరౌండ్ యు యువర్ ఫ్రెండ్స్ యువర్ రిలేటివ్స్

మీకు పిరికి తంపు ఆత్మను దేవుడు మీకు ఇవ్వలేదు గాడ్ హస్ నాట్ గివెన్ యు స్పిరిట్ ఆఫ్ టిమిడిటీ మీకు పిరికి పిరికి ఆత్మను భయపడే ఆత్మను మీకు దేవుడు ఇవ్వలేదు హి హస్ గివెన్ యు ఎ స్పిరిట్ ఆఫ్ పవర్ ఎ స్పిరిట్ ఆఫ్ లవ్ అండ్ ఎ సౌండ్ మైండ్ హస్ బీన్ గివెన్ టు యు మీకు ప్రేమయు శక్తి ఇందిరి గల ఆత్మను మీకు దేవుడు ఇచ్చి ఉన్నారు టుడే ఐ వాంట్ టు ఎన్కరేజ్ యు టు యూజ్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అండ్ బోల్డ్లీ స్పీక్ ద వర్డ్ ఆఫ్ గాడ్ టు ఎవ్రీవన్ in

మీరు మాట్లాడుతున్న వ్యక్తులు హృదయంలోకి పరిశుద్ధాత్మ దేవుడు జీవమును తీసుకొస్తారు వెలుగును తీసుకొస్తారు